ఎన్నడూ లేని విధంగా మా గోదావరి జిల్లాలో చూడాలి అంటే సంక్రాంతిని మించి సంక్రాంతికే హైదరాబాద్ ఖాళీ అవుతుంది మామూలుగా. అంతకు మించి నిర్మానుష్యం అయిపోయింది హైదరాబాద్. అక్కడ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా నిర్మానుష్యం అయిపోయింది. బంపర్ టు బంపర్ 5 గంటలు రావాల్సింది 10 గంటలు 12 గంటలు సమయం తీసుకుని మరి ఇక్కడికి వచ్చారు కొన్ని వేల మంది. ఒక్క నా నియోజకవర్గంలోనే సుమారు 7,000 మంది పొరుగురు నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఒక కసితో ఒక రాక్షసుని వదిలించుకోవాలి అని ఒక కసితో వచ్చారు. మొత్తం కర్ణాటక అటు తమిళనాడు నుంచి రాయలసీమ ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి మా కోస్తా ప్రాంతాలకి ఇటు వచ్చిన వాళ్ళు కానీ చూసుకుంటే సుమారు ఒక 20 లక్షల మంది కసిగా వచ్చి ఓట్లు వేశారు. అందులో ఒక 10-20 వేలు ఏదన్నా పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే పడుండొచ్చు తప్ప మిగిలిన 19 లక్షల చిల్లర కూటమికి అంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది తెలుగుదేశం కాబట్టి ఎక్కువ ఓట్లు తెలుగుదేశానికి వచ్చాయి అంటే ఎటువంటి సందేహం లేదు. ఇక ఈరోజు సాక్షిగా రాసుకున్నాను మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెగ్గుతున్నాడు అని చెప్పి రాశారు. మహిళలు పెద్ద సంఖ్యలో రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన దగ ఏదైతే మరి లిక్కర్ మధ్య నిషేధం అని చెప్పి మరి వారు పుస్తలతో స్కీములు పెట్టారని చెప్పి సిగ్గు లేకుండా జీవుల్లో కూడా రాసుకుని ఈ మద్యం మీద రాబోయే ఆదాయంతో నేను అమ్మఒడి అనే కార్యక్రమం ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను అంటే వాళ్ళ భర్తల ప్రాణాన్ని పనంగా పెట్టి వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా చేసి ఆ మద్యం ద్వారానే అతను కొన్ని 1,000 కోట్లు సంపాదించుకున్నాడు అన్న ఈ పచ్చనిజం మహిళలందరూ తెలుసుకున్నారు. ఇంకో ఒకటి ఇతర మీద నెగిటివ్కి 2 చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అద్భుతమైన వరాలు ప్రామిస్ చేశారు. 1, 3 సిలిండర్లు సంవత్సరానికి, ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం, ఇంకొకటి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు మరి వాళ్ళకి పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు వృద్ధాప్య పింఛన్ ఎలిజిబిలిటీ వచ్చే వరకు 1,500 రూపాయలు ఎవ్రీ మంత్ అనగా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం మరి వారికి కల్పించడం ఇటువంటివి ఎన్నో చేసినందువల్ల మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు తప్ప అది జగన్మోహన్ రెడ్డిని ఒక కసిగా ఓడించాలి అనే ఉద్దేశంతో మహిళలు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నంకే చాలా చోట్ల హ్యాండ్స్ అప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు కూడా ఇంకెందుకు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే కాక మనం ఎప్పుడూ కూడా చూడని విచిత్రమైన సంఘటనలు ఇక్కడ జరిగింది. ప్రజలు డైరెక్ట్గా చాలామంది నాయకులపై తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. నేను ఎప్పుడో చెప్పాను ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నారా బాబు, తిరుగుబాటు వస్తున్నారా బాబు. అంబటి రాంబాబు గారి మీద కానీ వల్లభ నేను వంశీ గారి మీద కానీ పుట్టుగారు కూడా మరి హైదరాబాద్ కుమారుడి మీద కూడా అది మరి కొట్టునే కొట్టడం అంటే తెరాలి అది అసలు సూపర్ మరి ఇలాగా ఆ ప్రజల్లో ఆ రెవల్యూషన్ వచ్చింది అంటే అది వాళ్ళ కక్ష అంటే ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టారా మీకు గుర్తుంటే నేను ఎప్పటి నుంచో అంటున్నా ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు క్యూరైలో నుంచుని వీడిని ఓడించాలా అని చెప్పి ఊళ్ళో ఓడుతున్నారు జనం అని నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ నేను ఒకసారి నా రచ్చబండలో చెప్పాను. చాలామంది నాకు ఫోన్ చేసి ఏ మీరు ఒకటి చెప్తున్నారు ఇక్కడ ఒకటి ఒక రకంగా ఉంది సర్వేలు చేస్తే మరి వాళ్ళు మనసులో మాట చెప్పట్లేదు మరి అందరూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే అరే నాయన ఈ సర్వేలు ఒక విచిత్రమైన సర్వేలు మీరు తెలుసుకోవాల్సింది కాగితం ఇచ్చి దీని గురించి చెప్పు దాని గురించి చెప్పు అంటే ఈ పరిపాలన ఎలా ఉంది మీకు స్కీములు అందుతున్నాయా అని ఇలా రొటీన్ చెత్తగా బసడి చేస్తే ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఎవరో కూడా మాట్లాడరు. కాబట్టి ఆ సర్వేల్ని మనం నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు.